నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలో ప్రారంభమైన ఒక యువకుడి ప్రస్థానం అచ్చ తెలుగులోనే ఐటీ పాఠాలు చెబుతూ కొన్ని వేల మందికి ఐటీ కోర్సుల పట్ల, ఐటీ ఉద్యోగాల పట్ల అచ్చ తెలుగులోనే శిక్షణ ఇస్తూ అవగాహన కల్పిస్తూ సింగపూర్లో జాయింట్ డెవాప్స్ అనే ఐటీ కంపెనీని స్థాపించి తాను ఎదగడమే కాకుండా కొన్ని వేల మందికి ఉజ్వలమైన బాటను ఏర్పరుస్తున్నటువంటి జాయింట్ డెవాప్స్ కంపెనీ అధినేత మెట్టుకూరి శివకుమార్ రెడ్డి గారు ప్రస్తుతం బంతపాటి ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ శివకుమార్ రెడ్డి గారు. నమస్తే అన్న. సో శివకుమార్ రెడ్డి గారు, మరి ఇంజనీరింగ్ అనేది కర్నూలులో చదివారు కాబట్టి ఏంటి ఈ 4 సంవత్సరాల ఇంజనీరింగ్ ప్రయాణం ఎలా సాగింది? ఈ 4 సంవత్సరాలలో మీరు నేర్చుకున్నది ఏంటి, నేర్చుకోలేకపోయింది ఏంటి? అసలు నేర్చుకుంది ఫ్రాంక్ అయితే చాలా చాలా తక్కువ. సో ఇంజనీరింగ్ అంతా ఎలా అయిపోతుందంటే జనరల్గా ఫస్ట్ ఇయర్ అంతా మైండ్ బ్లాంక్ అయిపోతుంది అలాంటి వాళ్ళకి. డెఫినెట్లీ అంటే కొత్త వాళ్ళలో ఇమడలేకపోవడము, ఫ్రెండ్స్ అనే వాళ్ళని ఎవరు మన ఫ్రెండ్స్ అనేది తెలుసుకొని వాళ్ళ చుట్టూ ఒక మనకంటూ ఒక ఫ్రెండ్స్ అని అనుకోవడం. సో ఆ ఫస్ట్ ఇయర్ అంతా దాంట్లోనే గడిచిపోయింది. సో నాకు ఏదైనా మంచి జరిగింది అంటే లక్కీగా అది ఒక మంచి ఫ్రెండ్స్తో, నా రూమ్మేట్స్ అందరూ మంచి వాళ్ళు. నా మేమంతా ఒక బిల్డింగ్లో ఉండేవాళ్ళము, అది ఒక బ్యాచిలర్స్ అన్నట్లు. సో కింద రూమ్ పైన రూమ్ అందరూ కొంచెం వాళ్ళు కూడా రైతు నేపథ్యం వాళ్ళే. సో అలాంటి వాళ్ళు దొరకడం అనేది సింక్ అయ్యారు వాళ్ళ నేపథ్యం. అంటే మనం పాష్గా ఉండే వాళ్ళతో, ఒక రిచ్ ఫ్యామిలీ నుంచి కానీ ఒక గవర్నమెంట్ జాబ్స్ చేసి వాళ్ళతో మనకు సెట్ అయ్యారు. అంటే ఎవరు మంచి ఇచ్చాడు అని కాదు, సో మనకు సింక్ అయ్యేది కాదు అది. అంటే మనకి వాళ్ళు కొంచెం స్పీడ్ ఉండేవాళ్ళు దేంట్లో అయినా కూడా మొత్తం. సో మనకు కొంచెం సెట్ అయ్యేది కాదు. మంచి జరిగిందంటే మంచి ఫ్రెండ్ సర్కిల్ అనేది ఇంజనీరింగ్లో మన చుట్టూ ఏర్పడడం అనేది ఒకటి. అండ్ ఫ్రాంక్గా చెప్పాలంటే ఎడ్యుకేషన్ అనేది ఏది నేర్చుకోలేదు, ఎందుకంటే అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు అస్సలు అర్థమయ్యేది కాదు. దానిపైన ఇంట్రెస్ట్ పెట్టి చదువుకోవాలని కూడా అనిపించేది కాదు. అంటే మోస్ట్ ఇంజనీరింగ్ అలానే ఉంది నా ఉద్దేశంలో. చదివే వాళ్ళు ఖచ్చితంగా చదువుతుంటారు, టీచర్స్ కూడా బాగానే చెప్తుంటారు వాళ్ళ ప్రయత్నం మేరకు, బట్ మనకి మన బ్రెయిన్కి అంత రిసీవ్ చేసుకునే అంత అప్పట్లో లేదు. సో మోస్ట్లీ ఏంటంటే ఫ్రెండ్స్, ఇంకా ఎగ్జామ్స్కి ముందు రోజు కామన్ అది, ఎగ్జామ్స్ 2 డేస్ ముందు చదువుకోవడం. మిగతా టైం అంతా ఎలా అయిపోతుందంటే ఇంటర్నల్స్ అని, ల్యాబ్స్ అని, రికార్డ్స్ అని, అసైన్మెంట్స్ అని, అబ్జర్వేషన్స్ అని, ఎక్స్టర్నల్స్ అని, మొత్తం ఇలానే పోతుంటుంది అన్నమాట. సో అది అలానే పోయింది. ఇంకా కొంచెం అప్పట్లోనే ఫస్ట్ టైం కదా మనకి థియేటర్స్ అవన్నీ కనపడము, థియేటర్స్కి ఎక్కువ వెళ్ళి సినిమాలు చూడడము, అండ్ ఇంకా రెస్టారెంట్ కూడా అప్పుడే ఫస్ట్లలో వెళ్ళడం, డాబాలకి ఎక్కువ వెళ్ళడము ఫ్రెండ్స్తో, అంతా ఇలా కొంచెం జాయ్ఫుల్గానే అనిపించింది కొంచెము. అప్పుడప్పుడు మనకి ఇంట్లో కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్, అలా చూసినప్పుడు బాధపడము, ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది కూడా ఎక్కువ ఉండేది. మనకేముందులే, జాబ్ వచ్చేస్తుంది కదా, సో జాబ్ వచ్చేసాక మనము రిచ్ అయిపోతాము, ఇలా అప్పుడు ఉండదు, జాబ్ సినిమాల్లో చూపించినట్లు ఒక. సో నన్ను నేను అలా ఊహించుకునేవాడిని, ఇంజనీరింగ్ అయిపోతుంది, మంచి జాబ్ వచ్చేస్తుంది, ప్రమోషన్స్ వెళ్ళిపోతూ ఉంటాను, సో చాలా కోట్లు సంపాదించేస్తానేమో, అలాంటి అజంప్షన్స్, అలాంటి పగటి కలలు ఇంజనీరింగ్లో ఉండేవి. సో మేము కూడా ఏంటంటే ఎప్పుడైనా కూర్చున్నప్పుడు ఫ్రెండ్స్ అందరం కలిసి, అందరూ నాలాంటి వాళ్ళే కదా, సో మనం ఇంజనీరింగ్ అయిపోయాక ఒక పెద్ద బిజినెస్ పెట్టేద్దాము, నువ్వు 50%, నువ్వు 10%, నేను 10% అట్లా తీసుకుందాము, మనం మంచిగా డెవలప్ అయిపోదాం, ఇలాంటివి ఎక్కువ డిస్కస్ చేస్తే. సో అయితే అంటే ఇప్పుడు అంటే ఇంజనీరింగ్ విషయానికి వస్తే అంటే అసలు కాలేజ్ లెవెల్ ఎడ్యుకేషన్లో ఇంజనీరింగ్లో అంటే అక్కడ ఏం నేర్చుకోలేకపోతున్నాం అంటారు? ఇంజనీరింగ్కి సంబంధించి అంటే ఇప్పుడున్న విద్యా విధానంలో, ఇప్పుడున్న విద్యా వ్యవస్థలో అంటే మీరు కనుగొన్న కొన్ని లోటుపాట్లు ఏమున్నాయి ఇక్కడ? అప్పట్లో ఇంటర్నెట్ అనేది అసలు లేదు, మనకు మొబైల్స్ కూడా యూసేజ్ చాలా తక్కువ, ఉండేదంతా కొంచెం టెక్స్ట్ బుక్స్, ఇంకా సార్ ఏం చెప్తే దాని మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చేది. ఇంకా టెక్స్ట్ బుక్స్ అంటే ఎలా ఉంటాయంటే అది ఒక మహాభారతాన్ని సంస్కృతంలో చదివినట్లు ఉంటాయి అన్నమాట టెక్స్ట్ బుక్స్. వాటిని చూస్తేనే ఇది మనకు అర్థం కాదు అనే ఒక ఫీల్ వస్తుంది. సో ఇంకా క్లాస్కి వెళ్తాం కానీ హాఫ్ మైండెడ్, సార్ చెప్తుంటాడు కానీ అది మన బ్రెయిన్ వరకు వెళ్ళదు, ఇంకేదో ఆలోచిస్తుంటాం. సో ఇంజనీరింగ్ అంతా అలానే జరుగుతుంటుంది, ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ అనేది ఉండేది కాదు. సో మనం ఎంత ఎలక్ట్రానిక్స్ చేసినా అది సింప్లిఫై చేసి చెప్పే అంతగా ఉండదు అనమాట ఇంజనీరింగ్లో. అది ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ అయిపోయింది,
అప్పట్లో ఇన్ఫర్మేషన్ అనేది అసలు లేదు. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది టూ మచ్ అయిపోయింది. టూ మచ్ ఇన్ఫర్మేషన్ వల్ల కూడా చాలా మంది మిస్గైడ్ అయిపోతుంది. అంటే ఒక 10 మందిని మనం అడిగితే అప్పట్లో ఒక్కరు కూడా మనకు చెప్పేవాళ్ళు లేరు. ఇప్పుడు ప్రతి ఒక్కరు చెప్పేవాళ్ళే. 10 మందిని మీరు అడిగితే ఏం చదవాలని, ఒకరేమో సి లాంగ్వేజ్ చదవంటారు, ఒకరేమో జావా చదవండి అంటారు, ఒకరేమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదవండి అంటారు, ఒకరేమో డేటా సైన్స్ చదవండి అంటారు, ఒక్కొక్కరు ఒకటి చెప్పేస్తారు. సో స్టూడెంట్సే కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, వాళ్ళకి ఏం చదవాలో వాళ్ళకే అర్థం కావట్లేదు. ఫస్ట్ ఒకటి స్టార్ట్ చేస్తారు, అది అర్థం కాదని వదిలేస్తారు, మళ్ళీ ఇంకోటి స్టార్ట్ చేస్తారు, ఇట్లా ఇట్లా అయిపోతుంది అన్న. సో ఇంజనీరింగ్లో అయితే ఓన్లీ మార్క్స్ పాస్ అవ్వాలి. సో ఇదే వాళ్ళ గోల్, పాస్ అవ్వాలి, ఒక పర్సంటేజ్ అనేది ఒక 60 పైన పెట్టుకోవాలి. సో సబ్జెక్ట్ ప్రాక్టికల్గా నేర్చుకోవాలి, మన లైఫ్లో నెక్స్ట్ 5 ఇయర్స్ ఏంటి అనేలాగా ప్రిపేర్ అవ్వాలనే మైండ్ సెట్ ఆల్మోస్ట్ చాలా తక్కువ మందికి ఉంటుంది. సో 100లో 5 నుంచి 10 మందికి మాత్రమే ఉంటుంది. సో మిగతా వాళ్ళందరికీ ఏంటంటే మనం పాస్ అవ్వాలి అనే మైండ్ సెట్ మాత్రమే ఉంటుంది అన్న. రైట్ రైట్. సో అదేవిధంగా ఇంజనీరింగ్ 3 ఇయర్స్ అయిపోయి మరి 4th ఇయర్కి వచ్చేటప్పటికి మీరు ఏర్పరచుకునే లక్ష్యాలు ఏంటి? ఏంటి 4th ఇయర్లోకి వచ్చేసాం కదా, ఇక్కడ నుంచి నేనేం చేయాలి, వాట్ నెక్స్ట్ అనేది మీరు ఫైనల్ ఇయర్ నుంచి ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు? సో అలా చూస్తుండగానే 4 ఇయర్స్ గడిచిపోయినాయి. ఫస్ట్ ఇయర్ అంటే ఆల్మోస్ట్ 3-4 మంత్స్ ఉంటుంది మనకు. సో 4th ఇయర్లోకి ఎంటర్ అయ్యాక ఇంకా క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేది వస్తుంది అన్నప్పుడు, సో అప్పుడు ఇంకా కొంచెం ఒంట్లో భయం పెరిగింది అనమాట. జాబ్ రాకపోతే మన సిచ్యువేషన్ ఏంటి? దానికి ముందు ఏంటంటే 2011లో, ఈ 2008లో రెసిషన్ ఎఫెక్ట్ 2011 వరకు. సో 2011లో ప్లేస్మెంట్స్, 10-11లో ప్లేస్మెంట్స్ అనేది ఆల్మోస్ట్ చాలా తక్కువ ఉన్నాయి. సో 11లో కొంతమంది సెలెక్ట్ అయినా కూడా వాళ్ళకి జాయినింగ్ ఇవ్వలేని పరిస్థితి, ఆఫర్ లెటర్స్ రాలేదు. సో మాకు క్యాంపస్ ప్లేస్మెంట్ వస్తుందని అనౌన్స్ చేశారు. ఇంకా ఒంట్లో భయం స్టార్ట్ అయిపోయింది, ఏం చేయాలా ఏంటి అనేది. ఇంకా అప్పటి వరకు నేను బుక్స్ ఇంజనీరింగ్లో తీయని పర్సన్ నేను. అంటే 3 ఇయర్స్లో బుక్స్, ఒక్క బుక్స్ ఒకసారి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసిన వాడిని కాదు. సో ఇంకా అప్పటికప్పుడు ఒక 20 డేస్ ఉందన్నగా వాళ్ళు చెప్పారు, ఇట్లా యాప్టిట్యూడ్, రీజనింగ్ అడుగుతారు, తర్వాత ఒక మీ బ్రాంచ్కి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతారని చెప్పారు. సో అప్పుడు నాకు ఇంతకుముందు నేను నేర్చుకున్న మ్యాథ్స్ కొంచెం బాగా యూజ్ అయింది. యాప్టిట్యూడ్ రీజనింగ్ అంటే మొత్తం మ్యాథ్సే కదా. సో అప్పుడు యాప్టిట్యూడ్ రీజనింగ్లో పర్ఫార్మెన్స్ బాగుండేది నాకు. వాళ్ళు ఇచ్చే ప్రాబ్లమ్స్ కానీ, ట్రైన్ ప్రాబ్లమ్స్, ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ నేను బాగా ఫాస్ట్గా చేసేవాడిని. సో ఇంటర్మీడియట్లో కూడా నాకు మొత్తం అవుట్ ఆఫ్ వచ్చాయి. నాకు మ్యాథ్ ఏదైనా సబ్జెక్ట్ ఇష్టమైంది అంటే ఇంటర్మీడియట్లో ఇది మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ మాత్రమే అనమాట. సో అది కొంచెం యూజ్ అయింది. ఒక గట్టిగా ఒక 20 డేస్ ఎప్పుడు చదవనంతగా చదివాను ఇంజనీరింగ్లో ఆ యాప్టిట్యూడ్ రీజనింగ్ కోసం. టీసీఎస్ది చాలా కష్టంగా ఉండేది మాకు యాప్టిట్యూడ్ రీజనింగ్. సో అది ఎలాగోలా క్లియర్ చేశాను. ఇంకా ఫస్ట్ రౌండ్ ఇంటర్వ్యూకి వెళ్ళాను. సో వాళ్ళు ఒక ప్రోగ్రామింగ్లో ఒక క్వశ్చన్ అడిగారు, అది నాకు యాక్చువల్గా రాదు, కానీ రాదు అని చెప్పకుండా పేపర్ ఇచ్చారు, ఏదో ఒకటి ట్రై చేసుకుంటూ నాలో నేనే ఇట్లా ఒక స్టెప్స్ ఇట్లా రాసుకొని సార్ ఇలా చేస్తాను ఇలా చేస్తాను చెప్తున్నాడు. ఆయన రాదు అని చెప్పింటే నన్ను రిజెక్ట్ చేసేవాడు, కానీ ఇతను ఏదో ట్రై చేస్తున్నాడు వచ్చినా రాకపోయినా. అంటే ఈజీ కదా, మనము మన ప్రోగ్రామింగ్ మీద అంత ఉండదు, అది వాళ్ళకి తెలుసు. సో కానీ వాళ్ళు చూసింది ఏంటంటే ఇతను ట్రై చేస్తున్నాడు వచ్చినా రాకపోయినా తనలో తను అని కొంచెం హెల్ప్ చేశాడు. హెల్ప్ చేస్తూ సగం సగం రాశాను. ఇంకొకటి ఎలక్ట్రానిక్స్లో ఒక క్వశ్చన్ అడిగాడు, అది నేను ప్రిపేర్ అయ్యున్నా ముందుగానే 20 డేస్లో. సో అలా నాకు ఫస్ట్. ఇంకా హెచ్ఆర్ రౌండ్ ఒకటి జరిగింది, అది మామూలు సింపుల్గానే ఉంటుంది. తర్వాత రిజల్ట్స్ అనౌన్స్ చేసినప్పుడు పేరు వచ్చింది, ఇట్లా శివకుమార్ రెడ్డి గాట్ సెలెక్టెడ్ ఇన్ టు టీసీఎస్ ఫర్ 3 లాక్స్ రూపీస్ అని. సో ఇంకా కొంచెం అమ్మాయి అనుకున్నా నేను. అంటే అప్పుడే ఒక భయం స్టార్ట్ అయింది క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనౌన్స్ చేసినప్పుడు. ఇప్పటి వరకు ఏదేదో అనుకుంటున్నాను ఏదో అయిపోతుందని, కానీ ప్రాక్టికల్గా అలా లేదు. జాబ్ రాకపోతే బయటకు వెళ్తే ఇంకా ఒక, ఇప్పటి వరకు అమ్మాయిని పంపించారు మళ్ళీ అదే సిచ్యువేషన్ ఉంటుందని ఆ భయం అనేది లాస్ట్ 2 మంత్స్లో స్టార్ట్ అయింది. సో అది లక్కీగా కొంచెం క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్ రావడం కొంచెం మంచిదైందని. సో మొత్తానికి ఫస్ట్ సాలరీ 5,000 నుంచి స్టార్ట్ అయింది. అయితే 5,000 స్టార్ట్ అయింది, 3 లాక్స్ ఉంటే 5,000 కట్టింగ్స్ అవి పోను కొంచెం తక్కువ వస్తాయి. ఓకే. సో ఏంటి మరి టీసీఎస్లోకి అడుగు పెట్టిన తర్వాత అక్కడి నుంచి శివ లైఫ్ స్టైల్ని ఎలా మార్చుకున్నాడు, ఏంటి అక్కడి నుంచి ఒక కొత్త జీవితంలోకి ఎలా ఎంటర్ అయ్యాడు అసలు? సో ఇది ఒకటి. ఇంకా ఇంకా ఏంటంటే మనకు జాబ్ వచ్చింది కదా. నాకు 10th లో ఉన్నప్పుడు ఎంసెట్, ఏట్రిపుల్ గురించి తెలియదు అసలు. ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు అసలు ఇంజనీరింగ్ ఏంటో తెలియదు. ఇలా ఇంకా ఐటీలోకి వచ్చాక ఐటీ అంటే తెలియదు, మనం చదివింది ఈఎస్సి, ఐటీ నాలెడ్జ్ 0 ఉంటుంది. సో వాళ్ళు మనల్ని రిక్రూట్ చేసుకొని సపోర్ట్ జాబ్ అనేది ఒకటి ఇచ్చారు. సో అప్పటి మన ఫీలింగ్ ఏంటంటే ఇంకా అమ్మా నాన్న కొంచెం హ్యాపీ, ఇంకా మనం డబ్బులు పంపించాల్సిన అవసరం లేదు. సో అంటే వాళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి ఇంకా నేను కొంచెం హ్యాపీ, ఎంతో కొంత ఇంటికి పంపించవచ్చు అని. సో అప్పుడు నేనేమనుకున్నానంటే ఇంకా జాబ్ వచ్చింది కదా, ఇంకా మన లైఫ్ సెటిల్ అయిపోయింది అనుకున్నాను నేను.
ఇంకేముందిలే ఇంకా జాబే కదా లైఫ్ సెటిల్, ఇలా ఒక 1 or 2 years అదే భ్రమలో ఉన్నాం. జాబ్ వచ్చింది, లైఫ్ సెటిల్ అయిపోయింది, ఇంకా ఎంత 20-25, ఇంకా అప్పుడు ఏం చేస్తాం అందరము, ఇంట్లో కొన్ని ఖర్చులు పెరుగుతున్నప్పుడు కొంచెం లోన్ పెడతాం మనకి పర్సనల్ లోన్. ఇంకా ఒక పర్సన్ జాబ్కి వెళ్తున్నాడు అంటే ఇంకా అక్కడ అందరు కాచుకొని ఉంటారు, లోన్ తీసుకోండి లోన్ తీసుకోండి లోన్ తీసుకోండి. ఇంకా మనకేమనిపిస్తుంది, కొంచెం డబ్బులు ఎప్పుడైనా అవసరమైనప్పుడు జాబ్ ఉంది కదా అనే ధైర్యంతో ఒక లోన్ పెడతాం. సో ఆ లోన్ పెట్టినప్పుడు 12,000 లోన్కి పోతుంది, ఇంకా చేతికి 13,000 వస్తుంది. ఇంకా అట్లా ఒక 2 ఇయర్స్ గడిచిపోయింది. 2 ఇయర్స్ గడిచిపోతున్నప్పుడు చెన్నైలో మేము 10 మంది ఒక ఫ్లాట్ తీసుకొని ఉన్నాం. కొంతమంది ఏమో ఎంఎస్ కోసం యుఎస్కి వెళ్ళిపోయారు, కొంతమంది ఏమో గవర్నమెంట్ జాబ్స్ ఏదో కొట్టి క్లియర్ చేశారు, కొంతమంది వచ్చేసి వేరే జాబ్ చేంజ్ అయ్యారు. అప్పుడు నాకు అనిపించింది, నేను ఇదే 22,000 ఉన్నాను, వీళ్ళందరూ నెక్స్ట్ ఏం చేయాలని వీరికి ఒక క్లారిటీ ఉంది, నాకేం క్లారిటీ లేదే, ఆఫీస్కి వెళ్తున్నాను వస్తున్నాను. అప్పుడు నాకు ఇచ్చిన జాబ్ కూడా ఏంటంటే సపోర్ట్ జాబ్ అనమాట, సపోర్టింగ్. సో చాలా మందికి మనకి ఇండియాలో ఏంటంటే క్యాంపస్ ప్లేస్మెంట్ లో రిక్రూట్ చేసుకున్న వాళ్ళని తీసుకెళ్లి సపోర్ట్లో వేసేస్తారు. అంటే మనం ఈజీ కదా, సో మనకు అంత ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ కానీ ఐటీ నాలెడ్జ్ ఉండదు అని చెప్పేసి మనం సపోర్ట్లోకి తీసుకెళ్లి వేసేస్తారు. వాళ్ళకి ఏంటంటే ఒక మనిషి కావాలి, సిస్టమ్ ముందు 24/7 కూర్చునే మనిషి ఒకరు కావాలి. అంతే, అంతకుమించి వాళ్ళకేం పెద్ద నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా మనకు సంబంధం లేదని చెప్పేసి అలా వేశారు. ఇంకా నేను జాబ్ చేంజ్ అయితే శాలరీ పెరుగుతుంది, నా చుట్టూ ఉండే వాళ్ళు జాబ్ చేంజ్ అవుతున్నారు డెవలపర్స్, వాళ్ళకి 3 lakhs నుంచి 6.5-7 lakhs అలా ప్యాకేజ్ వస్తుంది. నేను ఏమి ఇంటర్వ్యూ పెట్టుకో, నేను నెక్స్ట్ జాబ్ చేంజ్ అవ్వాలంటే ఈ స్కిల్తో నేను వెళ్ళలేను. సో అప్పుడు ఇంకా ఏదో ఒకటి నేర్చుకోవాలని జావా డెవలప్మెంట్ అనేది నేర్చుకోవాలి అని అప్పుడు స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను. అప్పుడు నైట్ షిఫ్ట్లు ఇవన్నీ చేసేవాడిని. సో ఇంకేముంది, మనకి ఇంటర్నెట్ లేదు, అసలు రూమ్లో ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఉండేది కదా అప్పుడు, మొబైల్ నెట్ తో ఏమొస్తుంది, ఇంక ఎట్లా చేయాలో అర్థం అయ్యేది కాదు. ఎవరైనా నేర్పించమని అడిగితే ఎవరైనా వాళ్ళ పనులు మానుకొని మనకి ఎంతవరకు నేర్పిస్తారు, అంటే వాళ్ళు మనకు నాలెడ్జ్ ఎంతో మన వాళ్ళకి తెలియదు, ఇతనికి ఎలా చెప్తే అర్థం అవుతుందో కూడా వాళ్ళకి తెలియదు. సో వాళ్ళు ఏం చెప్పినా నాకు అర్థం అయ్యేది కాదు, ఎప్పుడు ఏదో డౌట్ ఉండేది ఇది ఎట్లా వర్క్ అవుతుంది ఎట్లా వర్క్ అవుతుంది అని. సో అప్పుడు ఏం చేశానంటే మా మేనేజర్ చెప్పి ఒక 1 month కంటిన్యూస్ నైట్ షిఫ్ట్ లేచుకున్నా, 1 month కంటిన్యూస్ నైట్ షిఫ్ట్ లేచుకొని నైట్ వెళ్ళేసి ఆఫీస్లో కొద్దిసేపు ఒక 1/2 hour పడుకోవడం, మళ్ళీ అలారం పెట్టుకొని మళ్ళీ లేచి ఏదైనా సిస్టమ్లో అలర్ట్స్ వచ్చాయా డౌన్ అయిందా చెక్ చేసుకోవడం, అట్లా ఆఫీస్లో ఒక 3-4 hours పడుకొని ఇంకా తర్వాత రూమ్కి వచ్చి ఒక బుక్ దొరికింది, హెడ్ ఫస్ట్ జావా అనే బుక్. హెడ్ ఫస్ట్ జావా, దాని పేరే హెడ్ ఫస్ట్ జావా అనమాట. సో ఇంకా నాకు దొరికిన సోర్స్ అదొక్కటే, ఇంకా నేను జావా గురించి నేర్చుకోవాలంటే, అంటే ఎవరైనా అడిగినా వాళ్ళు నేర్పించే సిచ్యువేషన్లో వాళ్ళు లేరు, ఇంకా నేను ఏం చేయాలో నాకు తెలీదు. ఆ హెడ్ ఫస్ట్ జావా బుక్ అనేది పెట్టుకొని అది చదవడం స్టార్ట్ చేశాను అనమాట. అది చదివిన కొద్దీ ఇంకా ఎక్కువ కన్ఫ్యూజన్, అంటే ఎవరికైనా ఒక తెలియని విషయాన్ని ఒకసారి చదివితే మనకేం పూర్తిగా అర్థం అవ్వదు, మ్యాక్సిమం 30-40% అర్థం అవుతుంది. ఆ కొంచెం అర్థమైనప్పుడు సగం సగం నాలెడ్జ్తో ఇంకా ఎక్కువ కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది అనమాట. సో ఇంకా మా ఫ్రెండ్స్ని అడిగే వాళ్ళని, వాళ్ళు చెప్పేది నాకు అర్థమయ్యేది కాదు, ఇంకా చేసేది లేక అదే బుక్ని చదివి ఒక 10-12 సార్లు నాన్ స్టాప్ గా చదువుతున్నాను, ఇప్పుడైనా చదువుతాను నేను. అది ఎలా ఉంటుంది అంటే నాలాంటి వాళ్ళ కోసమే రాశారేమో ఆ బుక్ అన్నట్లు ఉంటుంది. అసలు ప్రోగ్రామింగ్ ఐటీ అలవాటు లేని వాళ్ళకి మన రియల్ లైఫ్ లో ఉండే ఎగ్జాంపుల్స్ తో కంపేర్ చేస్తూ వాళ్ళు నేర్పిస్తారు అనమాట, కొంచెం ఫనీగా. సో అలా చదివిన తర్వాత నాకు కొంచెం జావా అంటే ఒక డీసెంట్ అండర్స్టాండింగ్ వచ్చింది. సో అంటే ఇంకా ల్యాప్టాప్ కూడా లేదు అప్పుడు మనకి, ఆఫీస్కి వెళ్తే కంప్యూటర్ అదే, ఇంకా ఏదో ఒక రకంగా ఒక 35,000 ఒక ల్యాప్టాప్ కొనుక్కున్నాను. ఇంకా దాని మీద ప్రాక్టీస్ చేస్తూ ఇంకా అప్పుడే నెట్వర్క్ కనెక్షన్స్ అనేవి తీసుకొని రూమ్కి వైఫై పెట్టించుకొని యూట్యూబ్లో కొన్ని వీడియోస్ అవి చూసి ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఇంటర్వ్యూ ఫెయిల్ అయింది నేర్చుకున్న తర్వాత, అంటే వాళ్ళు మరీ బేసిక్ క్వశ్చన్ అడిగారు, అది రాయలేకపోయాను ఎందుకంటే నేనేమి ఆఫీస్లో వర్క్ చేసిన పర్సన్ కాదు. వాళ్ళు అడిగిన బేసిక్స్ అనేది మిస్ అవుతుంటుంది ఎప్పటికైనా. సో అడ్వాన్స్ అనేది చెప్పగలరేమో కానీ బేసిక్ లెవెల్ లో క్వశ్చన్స్ అడిగితే చాలా, అంటే ఎలా ఉంటుంది అంటే బేసిక్ క్వశ్చన్స్ ఎందుకు అడుగుతారు, ఇది చాలా చిన్న ప్రశ్న కదా, ఇది అడగరేమో ఇంత పెద్ద కంపెనీ అనుకుంటాం కానీ, బట్ ఒక్కొక్కసారి బేసిక్ క్వశ్చన్స్ మనం కంప ముంచుతుంటాయి. బేసిక్స్ యాక్చువల్లీ మనం తెలుసు కదన్నా లైఫ్ లో బేసిక్స్ ఇంపార్టెంట్ అంటారు, మూలాలు ఇంపార్టెంట్, బేసిక్స్ కదా. సో దీంట్లో కూడా ప్రతి దాంట్లో నిజం అది, టెక్నాలజీ అయినా కూడా టెక్నాలజీ ఏం కష్టమేం కాదు, ఆ బేసిక్స్ అనేది తెలియకనే చాలా మంది పైన లెవెల్లోనే థింక్ చేస్తూ దానివల్ల చాలా మంది ఎప్పుడు స్ట్రగుల్ అవుతుంటారు. సో అప్పుడు ఆయన అన్ని క్వశ్చన్స్ అడిగారు, అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ అన్ని అడిగారు, జావాలో స్ప్రింగ్ అని అడిగారు, మొత్తం రాశాను, అన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ ఆయనకి ఎక్కడో డౌట్ వస్తుంది, ఈ అబ్బాయి చెప్తుంటే థియరిటికల్గా అనిపిస్తుంది కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ లాగా అనిపించట్లేదు అని చెప్పేసి ఫైనల్గా హలో వరల్డ్ రాయమన్నారు.
ఆ హలో వరల్డ్ నేను తిక్క తిక్కగా రాశాను అనమాట. అసలు ఒక మెయిన్ ఫంక్షన్ ఉంటుంది, అది రాయకుండా బ్రేసెస్ కరెక్ట్ గా చేయకుండా ఊటనే హలో వరల్డ్ అని రాశా. పబ్లిక్ స్టాటిక్ మెయిన్ అని హలో వరల్డ్ అని రాశా. అంటే అది ప్రాపర్ గా స్ట్రక్చర్ లేదు, అది ఇంకా ఆయనకి అర్థం అయిపోయింది ఇంకా నువ్వు వెళ్ళిపోమ్మా, నాట్ సెలెక్టెడ్ అన్న రిజెక్టెడ్. సో అది ఇన్సిడెంట్ నాకు బాగా రిజిస్టర్ అయిపోయింది. అంటే ఎంత అడ్వాన్స్డ్ గా నేర్చుకుని వెళ్ళినా కూడా బేసిక్స్ లో మిస్ అయిపోయింది అనేది. సో ఇంకా అప్పుడు ఫస్ట్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయడం మళ్ళీ స్టార్ట్ చేశాను. మళ్ళీ అదే బుక్ చూసుకొని మళ్ళీ యూట్యూబ్ వీడియోస్ అన్ని పెట్టుకొని ఈసారి బేసిక్స్ స్ట్రాంగ్ గా పెట్టుకొని అసలు ప్రోగ్రామింగ్ ఎందుకు రాయాలి, హలో మెయిన్ ఫంక్షన్ అనుకుంటుంది అది ఎందుకు ఇంపార్టెంట్. సో ఇలాంటివన్నీ నేను బేసిక్స్ నేర్చుకొని ఈసారి ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఈసారి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నీకు ఎంత ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని అడిగారు. 2.5 ఇయర్స్ అని చెప్పాను. ఇది 2.5 ఇయర్స్ లాగా లేదు, ఒక 5-6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లాగా చేస్తున్నాను అని చెప్పేసి. ఏ కంపెనీకి వెళ్ళారు నెక్స్ట్ ఇంటర్వ్యూ? హెచ్సిఎల్ కి వెళ్ళాను. హెచ్సిఎల్ కి వెళ్ళాను. ఇంకా స్ట్రైట్ గా ఒక 1 రౌండ్ చూసారు వాళ్ళు, హాఫ్ అన్ అవర్ సేపు చేశారు ఇంటర్వ్యూ. వాళ్ళు ఏదడిగితే అది చెప్తున్నాను, రాసేస్తున్నాను. ఇంకా డైరెక్ట్ గా 6.5 లాక్స్ అని చెప్పేసి ఇంకా సెలెక్ట్ చేసేసారు అన్నప్పుడు. తర్వాత అసెంచర్ లో కూడా చేశారని ఆర్టికల్ ఉంది కదా, అసెంచర్ లో ఎప్పుడు ఎంటర్ అయ్యారు? అంటే అప్పట్లో నాకేంటంటే టీసీఎస్ లో మా ఫ్రెండ్స్ అందరూ కొంతమంది ఆస్ట్రేలియాకి తీసుకెళ్లారు వాళ్ళని. ఆస్ట్రేలియాకి తీసుకెళ్లి ఆన్ సైడ్ గా తీసుకెళ్లారు. సో నేను ఎందుకు రిజైన్ చేశానంటే శాలరీ ఇంక మనకు ఉండే వాటికి శాలరీ సరిపోవట్లేదు. ఎందుకంటే చెన్నైలో కాస్ట్ కూడా ఎక్కువే అనమాట, లివింగ్ కాస్ట్ ఆల్మోస్ట్ 10,000 పైన సరిపోయేది. ఇంటికి లోన్కి ఎంత పోను ఏముండేది కాదు. సో అందుకని నేను రిజైన్ చేశాను జాబ్ వచ్చిన తర్వాత. టీసీఎస్ వాళ్ళు ఏంటంటే నువ్వు రిజైన్ చేయొద్దు, నువ్వు కావాలంటే నిన్ను మీ ఫ్రెండ్స్ ప్రాజెక్ట్లో వేసి ఆస్ట్రేలియా పంపిస్తా ఉన్నారు. అప్పుడు నా మైండ్ అంతా ఎలా ఉండేదంటే, సో మనమేంటి ఒక కంట్రీకి వెళ్ళేది, మనమే ఇక్కడ ఉండి ఏదో ఒక స్టార్టప్ని క్రియేట్ చేద్దాము, ఏదో ఒక బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేద్దాము, వేరే కంట్రీకి మనమేం వెళ్ళేది అని నేను రిజెక్ట్ చేసేది. సో నేను రిజెక్ట్ చేసి ఇంకా హెచ్సిఎల్లో జాయిన్ అయ్యి ఇంకా బిజినెస్ ప్లాన్స్ అని ఒకటి స్టార్ట్ చేశాను. ఓకే, ఇంకా బిజినెస్లు చేయాలని చెప్పేసి. అంటే హెచ్సిఎల్లో జాబ్ వచ్చింది, ఇప్పుడు నాకు ఐటీలో కొంచెం నాలెడ్జ్ ఉంది, జావా డెవలపర్ అయిపోయాను, ఇంకా ఏదైనా స్టార్టప్స్ పెడదామని ఇంకా అప్పుడు థింక్ చేయడం స్టార్ట్ చేశా. వచ్చిన ఆఫర్ని రిజెక్ట్ చేశా, అంటే కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ దానివల్ల. జాయింట్ డెవఆప్స్ శివ ఇంజనీరింగ్ పూర్తయ్యాక ఎటువంటి వ్యాపారాలు చేయాలన్న ఆలోచన చేశారు? ఈ ఆలోచన క్రమంలో ఎటువంటి సవాళ్లను ఎదుర్కొన్నారు అనే ఆసక్తికరమైన అంశాలను 3వ ఎపిసోడ్లో చూద్దాం.